సంవత్సరాలు మీ కూతురు బిడ్డ కదా, ఎట్లా చైత్ర ఎట్లా ఉండేది చిన్నప్పుడు? ఏంటి మీతో మీ ఊరు వచ్చేదా? మా ఊరికి వచ్చేది మంచిగా. అది ఏమంటే అది మన సెల్లులో అది అది ఏమంటారు ఆ వీడియో వీడియోలు చేసేది, మంచిగా ఆడుకునేది. మంచిగా మా నేను పొద్దున సాయంత్రం ఫోన్ చేసేది, పొద్దున్న చేసేది సాయంత్రం చేసేది పొద్దున్న చేసేది, మాట్లాడేది. మాట్లాడితే బాగా మనకు 10-11 వీటికి చైత్రని చంపేసారు తెలిసింది. తెలిస్తే అదే మాకు ఎప్పుడు తెలిసిందంటే 10-5 తెలిసిపోయింది చైత్ర. ఇట్లా దేవుడు ఆడుతున్నాం, ఇట్లా దొరకలేదు. అయితే ఇంక అప్పుడే జీపు కట్టుకుని కారు కట్టుకుని వచ్చేసినాం. వచ్చేసే వరకు చైత్ర దొరికింది. చైత్ర ఇక్కడ అంతలో మేము వచ్చినాం, ఇంటి పక్కన వచ్చేసినాం. వచ్చేస్తే అంతట్లోనే జనాలు ఎక్కడ పట్టకుండా జనాలు ఉన్నారు. అప్పుడు పలగు మా బిడ్డని ఎట్లా అయిందమ్మా అని చెప్తే, నాయన నేను అది కురుకురియా ప్యాకెట్ తీసుకురా, అత్తమ్మ ఇంటికి పోయి ఎక్కడనే దుఃఖంగా ఉంది తీసుకొని దబ్బునరా, ఈ పాపలకు ఇక్కడ ఆడిపించుకుంటామంటే నేను రొట్టెలు చేస్తానని తోలిచ్చింది. తోలిచ్చే వరకు ఆమె కురుకురియా ప్యాకెట్ తీసుకుని వచ్చే వరకు ఇడి నుంచి ఎప్పుడు లాగిండో లాగి ఇంట్లోకి వేసి డోర్ వేసుకున్నాడు. మా బిడ్డ అర్ధగంట లోపలనే చూసి ఎక్కడ బాయ్ చరిత్ర ఎక్కడ బాయ్ ఎక్కడ బాయ్ అని దేవులాడి అంతట్లోనే దేవులాడితే పోలీసు వాళ్ళు ఆడపోయి మా బిడ్డ దొరకలేదు మా బిడ్డ దొరకలేదు మొత్తుకుంటే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇంట్లో మాకు అనుమానం ఉంది, పల్లగొడతాం మా అత్త మాకు, మీ బిడ్డ ఎక్కడ ఉంది ఎక్కడ పోయింది అలా అని అడిగిండు. ఎన్నాడు అడిగినోడు అడిగిండని మాకు అనుమానం ఉంది, ఇంట్లో ఇది పల్లగొడితే వెళ్తుంది ఇంట్లోనే అనుమానం ఉంది అంటే పోలీసు వాళ్ళు ఇంట్లో బంగారం ఉంటుంది గోల్డ్ ఉంటుంది ఎవరు బాధ్యత అది, మీరు పోయి దరఖాస్తు ఇస్తే దరఖాస్తు ఇచ్చిన తర్వాత పల్లగొట్టండి అని పోలీసు వాళ్ళు చెప్తే ఏం చేసిండ్రా. అంతట్లోనే పోలీసు వాళ్ళు వెనక్కి పోయినరు, దరఖాస్తు ఇచ్చిండ్రు. దరఖాస్తు చేయగానే ఈ కాలనీ వాళ్ళు వచ్చి పల్లగొట్టిండ్రు. పల్లగొట్టే వరకు ఏం చేసిండ్రు లోపల, అది మన పండే బెడ్డు బెడ్డులను పెట్టి చుట్టి పెట్టిండు. చూసినాం చెట్టు చుట్టి పెట్టిండు. కురుకురియ ప్యాకెట్లు కూడా అన్నీ ఉన్నాయి లోపలనే చూసి ఇట్లా ఉన్నాయి చేతులు పాపది. మొత్తం కాలు ఇరిచిండు, చేతులు ఇరిచిండు, ఇక్కడ మొత్తం కొరికిండు మొత్తం. ఇంకా ఆ మత్తుని ఏమేమి చేసిండు చేసి పాప సప్పడ రాకుండా పాపని పానం తీసేసి అక్కడ పెట్టిండు. ఆయన గుండెడు కూడు ఆయన, మేము ఎక్కడైనా మాకు పానానికి పానం ఇవ్వండి, మాకు మేము ఇచ్చే డబుల్ వద్దు రూమ్ వద్దు, మాకు పైసలు వద్దు, మాకు ఏది వద్దు, పానానికి పానం ఇవ్వండి, పానానికి పానం ఇవ్వండి అని మేము కోరుకున్నాం. పానానికి పానం ఇచ్చిండ్రు. మాకు కలెక్టర్ వచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇస్తాను, తండ్రికి జాబ్ ఇస్తాను, ఇంకా మీరు పిల్లలకు బడి హాస్టల్లో జరిపిస్తాను అని మాట్లాడి వచ్చినప్పుడు చైత్ర ఎక్కువగా మీ ఇంటి దగ్గర ఏమి తినేది ఇష్టంగా? ఏమేమంటే కురుకురియా, ఏమంటే అవి లేదా చాక్లెట్లు వంటల్లో బాగా తినేది. అడిగేది కానీ తినకపోయేది కానీ ఎక్కువ ఆడుకున్నా కానీ ఒక్క చేతిలో చిక్కే పిల్ల కాదు, మంచి తెలుగల్ల పిల్ల. కొత్తోడు అంటే అంత దూరం ఎగిరేది మన మడుగు దూరం ఉండేది, చాప తిరిగినట్టే అంత తెలివల్ల పిట. ఈ చేతిలో ఎట్లా దొరికిందో ఎట్లా దొరికించుకొని మాయం చేసి పడింది. ఇంటి పక్కనే 10 అడుగులు కూడా లేదు అందులో పాడు చేసి ఇంకా మేము ఎక్కడ ఏం చేస్తాం అని ఇప్పుడు మేము కూడా ఇంకా మనం కోరుకున్నది అయిపోయింది కదా, మేము కూడా నోరు మూసుకున్నాం. ఆస్తి అయ్యే సచ్చినోడు అదే ఆయనే దండకుడు అని మేము కూడా అనుకున్నాం. అనుకొని ఇప్పుడు ఏముంది, ఎక్కడ జరిగినా కానీ ఎవరు చేసినా కానీ దానికి జైలుకి పోకుండా కేసు కాకుండా టౌన్కి తీసుకుపోకుండా కోర్టుకి తీసుకుపోకుండా అక్కడిది ఎక్కడనే రోడ్ల నడి రోడ్ల పట్టుకొని ఉరి తీసి అక్కడిదక్కడనే చంపేయాలి ఆడిపిల్లల. ఇటు జరిగితే ఏ ఆడిపిల్లల మీద జరగకూడదు ఇప్పటి నుంచి అని నేను కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఏం మాకు 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 మీరు ఏం సౌలభ్యం చేస్తారు, మాకు ఏం సాయం చేస్తారు ఇప్పుడు కోరుకుంటున్నా స్వామి.
మాకు ఒక ఏమంటే ఏడాది ఇంత మాకు వండేటట్టు ఇంత ఇల్లు మాకు ఏం చేస్తారో మీరు కలెక్టర్ చెప్పింది నేను కోరుకొని రెండు చేతులు జోడి చెప్తున్నాను.